హలో రిజ్వాన్ ఇయర్ వెల్కమ్ టు త్రీ స్టెప్ బేసిక్ ఆర్టికల్ రైటింగ్ మ్యాజిక్ ఫార్మ్ నేను ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి రైటింగ్ ఎన్విరాన్మెంట్ గురించి ఎలా ఉండాలి ఎలా రైటింగ్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను అయితే ఫస్ట్ ప్రస్తుతం మనం ఏదైనా ఆర్టికల్ రాయాలంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్ లేదనుకోండి మీకు ఆ వాల్యుబుల్ థాట్స్ వాల్యుబుల్ ఐడియాస్ అనేవి జనరేట్ కావు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ గా టేకప్ చేస్తున్నాను అయితే ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి ఆలోచించాలి దాన్ని సెటప్ కూడా చేయాలి ఎలా చేయాలి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఈ మాడ్యూల్స్ లో ఇస్తున్నాను ఫస్ట్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ రైటింగ్ అన్ ఆర్టికల్ మీరు రైటింగ్ చేసే ముందు ఎలా ప్రిపరేషన్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్టర్బెన్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కంప్లీట్ ఒక రూమ్ లో ఉండండి సేఫ్ గా ఉండండి విత్ ఆల్ డిస్టర్బెన్స్ షట్ ఆఫ్ మొత్తం డిస్టర్బెన్స్ ఏం లేకున్నా సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉండి కొద్దిగా ఆలోచన ఆలోచించండి ఇంకా మొత్తం ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరైనా కాల్ చేస్తున్నారు సెల్ ఫోన్ ఆన్ ఉంది మొబైల్లో కాల్ వస్తుంది ఇటువంటి డిస్టర్బెన్స్ ఏమవుతుందంటే మీకు ఐడియాస్ వచ్చేటప్పుడు ఆ ఐడియాస్ అనేవి బ్రేక్ అవుతుంటాయి అంటే మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఒక గోల్ ని ఒక విజన్ ని పెట్టుకుని మీరు మాట్లాడ రాయాలనుకుంటుంటారు అయితే సడన్ గా ఏదైనా వస్తే ఆ మీ వచ్చి ఐడియాస్ బ్రేక్ కావడంతో ఆ గోల్స్ ఫిని గోల్స్ వర్క్ సరికి మీ ఆర్టికల్ రైటింగ్ ఎటో పోతుంటుంది అంటే సరిగ్గా ఒక రైట్ డైరెక్షన్ లో పోదు కాబట్టి ఆ బ్రేకింగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది మధ్యలో ఇంకా ఏంటంటే కొత్త ఐడియాస్ వచ్చినాయి కొత్త వర్డ్స్ మీ మైండ్లో ఫామ్ అవుతుంటాయి అది కూడా బ్రేక్ అయిపోతుంటాయి అంటే మొత్తం డిస్టర్బెన్స్ క్లోజ్ చేయడం కంపల్సరీ వితౌట్ ఇది చేయకుండా మీరు ఆర్టికల్ రాస్తాను ఎక్కడైనా కూర్చొని రాస్తానంటే అది కుదరదు ఎందుకంటే ఆర్టికల్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే మన ఆర్టికల్స్ అది విలువగా ఉంటాయి మీ మీరు రాసిన ఆర్టికల్స్ అది చాలా సంవత్సరాల వరకు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ టాలెంటెడ్ పీపుల్ మీద వస్తుంటారు ఫ్యూచర్లో అయితే దాని ఆ విజన్ అన్నట్టు ఉండాలి ఆర్టికల్ ఆ విజన్ ఉండాలి ఫ్యూచర్లో కూడా చాలా మంది వస్తారు దాని మీద కాబట్టి మీరు ఆ ఆర్టికల్ డిస్టర్బెన్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో రాయాలి సెకండ్ రిలాక్సింగ్ ఆర్ మెడిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆర్టికల్ రాసే ముందు ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ రిలాక్సింగ్ చేయాలి మెడిటేషన్ చేయాలి ఏదో ఒకటి చేసి మైండ్ ని రిలాక్స్ చేయాలి రిలాక్స్ చేసి మనం ఒక విజన్ కి మోటివేట్ చేయాలి ఆ రిలాక్స్ చేసేటప్పుడు మనం ఆ రిలాక్సేషన్ మొత్తం అక్కడ మనకు మోటివేషన్ లోకి వెళ్ళాలి అట్లా వెళ్తేనే మీకు ఈజీగా ఉంటుంది లేదంటే మీరు ఆర్టికల్ రైటింగ్ మీకు చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్ అప్ షెడ్యూల్ టైం ఇది చాలా అవసరం ఎందుకంటే చాలా మంది చూస్తుంటాము చూస్తుంటారు రాస్తుంటారు ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తారు ఆర్టికల్ రాయడం స్టార్ట్ చేసేస్తారు అది కంప్లీటే కాదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో రాస్తే ఆర్టికల్ కి వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అయిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మధ్య మధ్యలో లేవడం మళ్ళీ కూర్చోవడం రాయడానికి మళ్ళీ ఇక్కడెక్కడ తిరగడం మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం ఎవరితో కలవడం లేదంటే ఏదో పనులు చేసుకుంటా తర్వాత మళ్ళీ కూర్చోవడం ఇలా చేస్తుంటే నేను చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు బ్రేక్ ఇన్ వర్క్ అవుతుంది మొత్తం బ్రేక్ అయిపోతుంది అంటే మీ విజన్ మీ ఆర్టికల్ రైటింగ్ ఒక గమ్యం కి ఉద్దేశం అనేది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఇలా అయితే ఏమవుతుంది సైకాలజికల్లీ మన థాట్స్ చేంజ్ అవుతుంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక పని చేస్తున్నాం అయితే మన థాట్ ప్రాసెస్ అది కస్టమర్ బేస్డ్ కంప్లీట్ గా వాళ్ళపై విజన్ అనేది మనది ఉంటుంది కస్టమర్స్ ని ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని ఎలా సెల్లింగ్ చేయాలి మన ఆర్టికల్ ద్వారా వాళ్ళకి ఎలా ప్రోత్సహించాలి ఈ ఈ విషయంలో మనం ఆలోచిస్తుంటాము ఇప్పుడు సపోజ్ ఏంటి ఎవరైనా వచ్చిన రోజు డిస్టర్బ్ చేసిండ్రో ఈ ఈ ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది మీ ఆలోచన విధానం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళతోనే మాట్లాడింది అది సైకాలజికల్ మైండ్లో మీకు ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోతుంది అయితే ఇక్కడ మిక్సింగ్ అనేది ఉంటుంది మిక్సింగ్ ఆఫ్ థాట్స్ అయిపోతుంది అంటే మీరు ఒక థాట్ ఒక ప్రాసెస్ ని చేసిన కూర్చున్నారు రాయడానికి కూర్చున్నారు మొత్తం ఫోకస్ ఎక్కడ ఉంది మీ కస్టమర్స్ మీద మీ ప్రాస్పెక్ట్ మీద ఉంది ఆర్టికల్ రాసేటప్పుడు ప్లస్ మధ్యలో ఎవరైనా వచ్చిండ్రు అంటే మీ థాట్ ప్రాసెస్ మరియు ఆ మధ్యలో వచ్చిన వాళ్ళ థాట్ ప్రాసెస్ కంబైండ్ అయిపోతుంది కంబైండ్ అయి మిక్సింగ్ అయి అది మిక్స్డ్ సిగ్ సిగ్నల్స్ లాగా మీ ఆర్టికల్స్ లో కనబడతాయి అంటే మిక్స్డ్ సిగ్నల్స్ లాగా కనబడితే ఏమవుతుందంటే ఆ చదివే వాళ్ళకి ఆ మిక్స్డ్ సిగ్నల్స్ కనబడంతో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అయితే మనం అనుకుంటాం నా నేను చాలా ఇంటెలిజెంట్ని నేను అసలు అలా చేయలేను ఎందుకంటే నేను ని నేను మాట్లాడతాను ఎవరితో నేను మాట్లాడతాను ఏదో పనిచేస్తాను ప్లస్ ఇది కూడా రాస్తానంటే అది తప్పు ఎందుకంటే మన మైండ్ ఒకటే డైరెక్షన్లో ఫోకస్గా పనిచేస్తుంది అప్పుడే కరెక్ట్గా ఐడియాస్ వస్తాయి అదే కరెక్ట్గా ఆ పర్టికులర్ పర్సన్ కి టార్గెట్ చేసి ఆ పర్టికులర్ రీడర్ కి టార్గెట్ చేసి రాయగలుగుతాం లేదంటే మీరు వేరే మిక్సింగ్ చేసి మాట్లాడిన ఆ వర్డ్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్లీ బై మిస్టేక్ మిక్స్ అయితూ ఉంటాయి అయితే ఆ కన్ఫ్యూజన్ అనేది ఆర్టికల్స్ లో క్లియర్గా రీడర్ కి కనబడుతుంది మనకి కడ ఇప్పుడు మీకు కనబడ కనబడకపోవచ్చు కానీ రీడర్ కి హండ్రెడ్ పర్సెంట్ అది కనబడుతుంది అందుకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అయితే డైరెక్ట్ టార్గెట్ వర్డ్స్ మీ మైండ్లో ఉండాలంటే టైం షెడ్యూల్ సెటప్ చేయాలి ఒక థర్టీ మినిట్స్ ఆర్టికల్ రాసారంటే డిస్టర్బెన్స్ స్లో చేసేసి మెడిటేషన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేయడం థర్టీ మినిట్స్ లో కంప్లీట్ చేసేయాలి దాని తర్వాత దానికి అసలు ముట్టద్దు ఏంటంటే ఇలా చేస్తే మీకు ఒక టైం షెడ్యూల్డ్ అనేది ఉంటుంది ప్లస్ ఫోకస్ అనేది ఉంటుంది మిక్సింగ్ ఆఫ్ వర్డ్ అనేది ఉండదు నెక్స్ట్ డిసైడ్ వాట్ ఆర్ గోయింగ్ టు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇది ఒక థర్డ్ ప్రాసెస్ లాగా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి ఏ ఎన్విరాన్మెంట్ ఉన్నాం దేని గురించి రాయబోతున్నాం మరి ఆ డిసిజన్ మన మైండ్లో ఉంటే మనం ఆ ఎన్ మన మైండ్ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ కరెక్ట్ గా డిసిజన్ తీసుకుని ఆ వేలో ఆ పాత్ లో కరెక్ట్ గా రాయగలుగుతారు నెక్స్ట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అంటే ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్లో ఆ ప్రాజెక్ట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ప్రొడెక్ట్ ఆర్టికల్ ఏదో ఒకటి రాసేసారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకో వన్ మంత్ వరకు ప్రాజెక్ట్ అసలు లేదనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారంటే రాయారు ఆర్టికల్ రాయారు ఇక్కడ మళ్ళీ డిసిప్లిన్ బ్రేక్ అవుతుంది ఏంటంటే ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఉన్నా లేకున్నా డైలీ మీరు ఏ సమయంలో ఆర్టికల్ రాస్తారు ఆ సమయంలో సమయంలో థర్టీ మినిట్స్ డైలీ ఒక ఆర్టికల్ రాయాలి మీరు సొంతంగా మీకోసం రాసుకోవాలి మీ వెబ్సైట్ కోసం రాసుకోవాలి ఎక్కడైనా రాయాలి కానీ ఆ డిస్ టైమ్ అనేది మీరు చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తారు మార్నింగ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ అలా ఎక్సర్సైజ్ చేస్తారు డైలీ ఆ టైంలోనే ఎక్సర్సైజ్ చేస్తారు డైలీ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ అయితే అలాగే మీరు ఆ ఎక్సర్సైజ్ అనేది ఆర్టికల్ రైటింగ్ ఎక్సర్సైజ్ డైలీ అదే టైంలో అదే అదే టైంలో కరెక్ట్ గా డైలీ రాయడం తో ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకాలజికల్ గా మీ మైండ్ లో అది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోతుంది అంటే ఒక డ్ అయిపోతారు అలా చేసినట్టయితే మీకు ఐడియాస్ అన్నట్టు డెవలప్ పోతూ పోతుంటాయి అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఐడియాస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి ఇంకా మీ ఒకాబులరీ కావచ్చు లేకంటే మీ ఆర్టికల్ రైటింగ్ స్కిల్స్ కావచ్చు అది కంప్లీట్ గా పెరుగుతూ పోతాయి అంటే నేను ఇక్కడ డిసిప్లిన్ గురించి చెప్పేది ఇది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా మీరు మీ సొంత వెబ్సైట్ తయారు చేసుకోండి నేను ఆ కోర్స్ కూడా మీకు కావాలనుకుంటే ఇస్తాను తెలుగులో కంప్లీట్ ఇస్తాను డీటెయిల్ గా అయితే మీకు వెబ్సైట్ మీ సొంతంగా ఈజీగా ఫ్రీగా డిజైన్ చేసుకోవచ్చు చేసుకుని మీ ఆర్టికల్స్ రాసుకొని దాని ద్వారా కూడా సంపాదించుకోవచ్చు అది ఒక వేరే సబ్జెక్ట్ వేరే కోర్సులో చెప్తాను ప్లస్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అనేది మీరు కంప్లీట్ గా డైలీ థర్టీ మినిట్స్ అంటే అనుకుంటే ఆ థర్టీ మినిట్స్ డైలీ ఒక ఆర్టికల్ రాయండి ఏ విషయంలో అయినా హెల్త్ కేర్ కావచ్చు ఏదైనా పేరెంటింగ్ కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు ఏం మీ వెబ్సైట్ ఒక ప్రిపేర్ చేసుకోండి అందులో ఒకటి రాస్తూ పోండి డైలీ రెగ్యులర్గా అయితే దీంతో మీ ఐడియాస్ డెవలప్ అవుతాయి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యి కంప్లీట్ గా ఆటోమేటిక్లీ హెల్ప్ చేస్తూ ఉంటుంది మీ మైండ్ మీకే హెల్ప్ చేస్తూ ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు అయితే డిసిప్లిన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ లో ఒక భాగంగా మనం మన ఎన్విరాన్మెంట్ మైండ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే లాంగ్ టర్మ్ నేను ఉంటాను ఈ ఈ ఆర్టికల్ రైటింగ్ కెరియర్ లో అన్నట్టు మైండ్ లో ఉండాలి ఇలా ఉంటే ఏమైతుంది షార్ట్ టైం ఉంటే ఏముంటుంది లాంగ్ టైమ్ ఉంటే ఏముంటుంది ఇక్కడ సైకాలజీ లాగా పరంగా చెప్పినట్టయితే మనుషుల్లో సైకాలజీ ఎలా ఉంటుంది అంటే షార్ట్ టైం పని చేద్దామంటే ఏదో ఒకటి ఇప్పుడే చేసుకుని క్లోజ్ చేసేద్దాం అన్నట్టు ఉంటుంది అందులో తొందర అనేది ఉంటుంది కనబడుతుంది ఏదైనా పని ఇప్పుడే కావాలంటే ఇప్పుడే తొందరపాటు అని కనబడుతుంది ఇప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే మైండ్ అనేది పీస్ఫుల్ ఉంటుంది అంటే ఇప్పుడే మీరు ఇప్పుడే రిజల్ట్ రావాలనే ఫీలింగ్ ఇందులో లాంగ్ టర్మ్ లో ఉండదు ఎందుకంటే మీరు యాక్చువల్లీ ఒక ప్రొఫెషనల్ లాగా అథారిటీ ఫిగర్ లాగా సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఇక్కడ డెలివర్ చేయాలనుకుంటారు మీ లో మీ లోపల ఉన్న భావాలను అన్ని ఉద్వేగాలను ముందుకు తీసుకెళ్లి మంచి ఒక కెరియర్ ఇక్కడ నుంచి మంచి కెరీర్ లోకి వెళ్లాలని ఉంటుంది కాబట్టి ఒక లాంగ్ టర్మ్ ఉంటే మీ మైండ్ అండ్ హార్ట్ అనేది ఒక డిసిప్లిన్ స్ట్రక్చర్ లో ఉంటుంది అందులో తొందరపాటు అనేది ఉండదు అంటే హరి వరి ఉంటే ఇంకా సక్సెస్ అన్నట్టు ఉండదు ఎందుకంటే షార్ట్ టైమ్ మీరు చూస్తున్నారు షార్ట్ టైమ్ షార్ట్ థింగ్స్ చాలా ఉంటాయి కానీ అందులో ఎంతో మంది ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు మీకే తెలిసిందే సక్సెస్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒక ప్లానింగ్ మంచి ప్లానింగ్ లోనే ఉంటుంది కాబట్టి స్లోగా మైండ్ మైండ్ ని కూల్ పెట్టుకుంటూ కొద్దిగా మనకి బాధ అనిపించినా గాని లాంగ్ టర్మ్ లోనే ఉండి సిస్టమేటిక్గా పని చేసుకుంటూ ఉంటే ఇంకా సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది షార్ట్ టైమ్ పదిసార్లు వంద సార్లు సక్సెస్ కా కాలేదనుకోండి అది లాభం లేదు ఉండదు కానీ లాంగ్ టర్మ్ లో ఒకసారి సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అయితే మన మైండ్ ఏంటంటే మైండ్ అండ్ హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటే పీస్ఫుల్ మైండ్ ఉంటుంది మనకు తెలిసి ఉంటుంది ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం మనం ఇలా ముందుకు వెళ్తున్నాం అయితే అందులో ఏమైతుందంటే కొత్త కొత్త ఐడియాస్ అనేవి ఐడాప్ ఉంటాయి దాంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది మీ ఆర్టికల్స్ లో కూడా ఒక పీస్ భావన వస్తుంది అంటే ఒక పీస్ అనేది కనబడుతుంది అది రీడర్స్ మైండ్ కి ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి పీస్ఫుల్ గా డిస్టర్బెన్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ గా మెడిటేషన్ చేసుకుంటూ డిసిజన్స్ కరెక్ట్ తీసుకుంటూ డిసిప్లిన్ గా మనం లాంగ్ టర్మ్ తో రాస్తే మంచి సక్సెస్ అనేది ఆర్టికల్ రైటింగ్ లో ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ మాడ్యూల్ ఇంతవరకు క్లోజ్ చేద్దాం మనం మన నెక్స్ట్ మాడ్యూల్ కు వెళ్దాము అందులో వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం